మనకి ఎన్నికలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పంచాయతీ సర్పంచులు, లోకల్ బాడీస్ అన్నీ తెలుసు. కానీ మన న్యాయ వ్యవస్థని నేరుగా నియామకాలు జరుగుతాయి ప్రభుత్వాలు, తర్వాత ప్రతిపక్ష నాయకులు వీళ్ళంతా కూర్చుని పార్లమెంటు స్థాయిలోనే లోక్సభ స్థాయిలో వీళ్ళంతా ఎంపిక చేస్తూ ఉంటారు, నియమిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మెక్సికో ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అక్కడ జడ్జిల్ని సైతం ప్రజాప్రతినిధులను ఎలా ఎన్నుకుంటారో అలా ఎన్నుకోవాలి అనేటటువంటి చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. 86 ఓట్లు ఈ చట్టానికి అనుకూలంగా వస్తే, 41 ఓట్లు మాత్రం వ్యతిరేకంగా వచ్చే చట్టం ఆమోదం పొంది. అంటే రానున్నటువంటి 3 ఏళ్ల కాల వ్యవధిలో 1600 జడ్జిల పోస్టులకు సంబంధించి మెక్సికోలో వాళ్ళంతా కూడా ప్రజల నుంచి ఎన్నుకవుతారు. అంటే ప్రజలు ఓట్లు వేసి జడ్జిలను ఎన్నుకుంటారు. అసలు ఈ సంస్కరణ ఎందుకు చేశారంటే, రాజకీయ సంపన్న వర్గాలకి అనుకూలంగా న్యాయ వ్యవస్థ పనిచేస్తోంది అంటూ ఆ దేశ అధ్యక్షుడే వ్యాఖ్యానం చేయడము, ఆ మేరకు ప్రజల యొక్క సమస్యల్ని న్యాయ వ్యవస్థ పట్టించుకోవాలి, ప్రజలతోటి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి, అందువల్ల ప్రజలు ఎన్నుకుంటే కనుక ఆ బాధ్యత పెరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కానీ ఇతర యంత్రాంగాలు కానీ నియమించేటటువంటి విధానాన్ని పక్కన పెట్టి ప్రజలు ఎన్నుకోవాలి న్యాయమూర్తులను కూడా అనేటటువంటి విధానపరమైనటువంటి చట్టం చేయడం అనేది దేశంలో మొట్టమొదటిసారిగా, అంటే దేశంలో ఎక్కడా ఈ రకమైనటువంటి వ్యవస్థ లేదు. దేశంలో అమెరికాలో అయినా ఇతరత్ర అయినా అక్కడ అధ్యక్షులు లేదంటే కొన్ని చోట్ల అయితే పార్లమెంటుకి సంబంధించినటువంటి విభాగాలు ఇవన్నీ న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి న్యాయమూర్తులు కోర్టుల నియామకాలు చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు చూస్తే కనుక మెక్సికో మాత్రము న్యాయ వ్యవస్థ కూడా ప్రజల్లో భాగం కావాలి, ప్రజలకి జవాబుదారీగా ఉండాలి, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని చేయడము, భారీ మెజార్టీ, దాదాపు 2/3 మెజార్టీతో ఈ చట్టం ఆమోదం పొందడం, అందులోనే ఆ దేశ అధ్యక్షుడే రాజకీయ వర్గాలకి సంపన్న వర్గాలకి అనుకూలంగానే న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, ఓవరాల్గా చూస్తే కనుక ఈ చట్టం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మెక్సికో చేసినప్పటికీ భవిష్యత్తులో ఇతర దేశాల్లో కూడా ఈ రకమైనటువంటి డిమాండ్లు వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మన దేశంలో చూస్తే కొలీజియం వ్యవస్థ, కొలీజియం ద్వారా నియామకాలు కానీ పదోన్నతులు కానీ కొలీజియం ద్వారా జరుగుతూ ఉంటాయి. అంటే న్యాయ వ్యవస్థ స్వయంచాలకంగా తనంతట తాను నియమించుకుంటూ నియంత్రించుకుంటూ అన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ప్రభుత్వం నుంచి సిఫార్సులు ఇతరత్ర ఉంటాయి, ప్రభుత్వం నుంచి ఆమోదం పొందుతుంది. కానీ కొలీజియం ద్వారా నియామకాలు కానీ పదోన్నతులు కానీ బదిలీలు కానీ ఉన్నత న్యాయ వ్యవస్థలో, అంటే హైకోర్టులు, సుప్రీంకోర్టు స్థాయిలో తనంతట తాను నియంత్రించుకునేటటువంటి, నియమించుకునేటటువంటి, పదోన్నతులు బదిలీలు చేసుకునేటటువంటి యంత్రాంగము మనకి ఇక్కడ మన భారతదేశంలో న్యాయ వ్యవస్థకి తనంతట తాను ఉంది. ఇదే విదేశాల్లో చూస్తే కనుక ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వాల మీద ఉంది. అమెరికా వంటి దేశాల్లో ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి నియామకాలు, బదిలీలు, ఇటువంటి పోస్టింగ్స్ అవన్నీ చూస్తూ ఉంటాయి. మనం మాత్రం కొంత ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ ఉంది. ఇప్పుడు ప్రజలతో కూడిన, ప్రజల నుంచి ఎన్నికయ్యేటటువంటి న్యాయ వ్యవస్థ రావాలి అనేటటువంటి కొత్త డిమాండ్ ప్రపంచంలో తలెత్తేలాగా మెక్సికో నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఇది మొదటి దేశం, న్యాయమూర్తులు కూడా ప్రజల నుంచి ఎన్నికవ్వాలని చట్టం చేసినటువంటి మొదటి దేశంగా మెక్సికో నిలుస్తుంది. దీన్ని అంటే ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇతర దేశాల్లో కూడా ఇటువంటి డిమాండ్లు రావచ్చనే భావిస్తున్నాం.